హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కనుమరుగవుతున్న 1-2 రూపాయల నోట్లు పెరుగుతున్నా వాటి విలువ. రూపాయి 2 రూపాయలు కనుమరుగు కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న కీలక నిర్ణయం మేరకు ఈ నోట్లు గత కాలపు వైభవాలుగా మిగిలిపోనున్నాయి. ఈ నోట్లకు బదులు నాణాలను విరివిగా వినియోగంలోకి తీసుకురావడానికి ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. రూపాయి 2 రూపాయల నోట్ల తయారీకి వినియోగించే కాగితం, ప్రింటింగ్ ఖర్చు అధికమవడం, జీవితకాలం తక్కువగా ఉండటంతో వాటికి బదులు నాణాలను వినియోగంలోకి ఉంచాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ నోట్ల డినామినేషన్లు నాణాలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు 5 రూపాయి నోట్లను కూడా ఇదే విధంగా నాణాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు వంటి తక్కువ డినామినేషన్ నోట్ల జీవితకాలం తక్కువగా ఉండటంతో పాటు వీటి ముద్రణ ఖర్చులు, శిథిలమైన వాటిని ప్రాసెస్ చేయడానికి అయ్యే వ్యయం అధికమవడాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని కొనసాగించకూడదని ప్రభుత్వం నిశ్చయించిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్కి తెలియచేయడం జరిగిందని మంత్రి మీనా వివరించారు. కానీ ఇప్పుడు అరుదుగా ఉన్న ఆ పాత నోట్లే 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వస్తాయంటున్నారు. అదేంటో చూద్దాం. పాత నోట్లకు, కాయిన్స్కు నిజంగానే 1 లక్ష రూపాయలు ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు? ఆ నోట్లు, కాయిన్స్ మీ దగ్గరుంటే ఏం చెయ్యొచ్చు? ఈ వ్యవహారంలో మోసాలు జరగొచ్చా? ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి. పాత నాణాలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ, మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెబుతారు. ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉంటారు. వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను, నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు. ఈ రోజుల్లో 1 రూపాయికి ఏమొస్తాయంటే 2 అర్ధ రూపాయలు వస్తాయి అనేది జోక్. కానీ 1 రూపాయికి 10 లక్షల నుంచి 25 లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్స్ ట్రేడర్స్. అయితే 25 లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణం కాకూడదు, పురాతన నాణమై ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.